సో రికార్డింగ్ అవుతుందండి ఎగ్జాంపుల్ చెప్తాను 2x2 మ్యాట్రిక్స్ అండ్ 1-డైమెన్షనలే 2-డైమెన్షనలే నేను ఒక పిక్ తీసి పెట్టాను నోట్స్ ది ఎవరైనా విజిట్ చేశారా దాన్ని చేయలేదా క్లాస్ అవగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ కి స్క్రీన్ షేర్ చేసి ఫోటో తీసి పెట్టాను నోట్స్ లో చూసారా చూడలేదా అర్థమైందండి అది మళ్ళీ చెప్పనా అంటే మ్యాట్రిక్స్ అనేది మనం ఎలా రాస్తామో అని మ్యాథ్స్ లో రాస్తాం అది గుర్తుందండి రోస్ కాలమ్స్ సో ఇక్కడ రాస్తాను చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలండి అక్కడ లేదు అది ఓకే మార్నింగ్ దా మేడం మార్నింగ్ ఒక పేజ్ లోని పిక్ తీసి పెట్టాను మీ గ్రూప్ లో చూసారా చూడలేదా పెట్టారు మేడం చూసాం మేడం అర్థమైందా అండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అది అర్థమైతేనే నేను ముందుకు మూవ్ అవ్వాలి అర్థం కాకపోతే చెప్పండి మేడం ఫాస్ట్ గా ఓకే అండి ఓకే ఫాస్ట్ గా అంటే టైప్ చేయాలి కదా సో చెప్తున్నాను వినండి మనకి రోస్ కాలమ్స్ కదండి ఫస్ట్ రో అండ్ కాలమ్ కదా సో దాన్ని రో అంటే మనం ఇది కాలమ్ అంటాం సో మనం మ్యాట్రిక్స్ అనేది ఎలా రాస్తామంటే ఫస్ట్ రో ఓకేనండి రో ఇన్సర్ట్ చేస్తామండి సో రోని R1 అండ్ కాలమ్ కాబట్టి 2x2 మ్యాట్రిక్స్ గురించి నేను డిస్కస్ చేస్తానండి సో కాలమ్ C1 సారీ జీరోతో స్టార్ట్ అవుద్ది కాబట్టి R0 అండ్ C0 అంటే కాలమ్ 0 ఓకేనండి తర్వాత సేమ్ రోలో ఉంది సో అలాంటప్పుడు రో వాల్యూ మనకి 0 అవుతుందండి సో సెకండ్ కాలమ్ కి మారా ఓకేనండి అప్పుడు కాలమ్ అనేది C1 అవుతుంది ఓకేనండి నెక్స్ట్ 2x2 మ్యాట్రిక్స్ కి ఇప్పుడు నేను సెకండ్ రోకి వచ్చాను కాబట్టి అంటే ఫస్ట్ 1 ఫస్ట్ రోని 0 తో ఇండికేట్ చేస్తామండి సెకండ్ రోని 1 తో ఇండికేట్ చేస్తాం ఎందుకంటే ఎరేస్ లోని 0 నుంచి స్టోరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకేనండి 0 1 2 3 అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రో ని 0 తో స్టార్ట్ చేస్తాము సెకండ్ రో వచ్చేటప్పటికి 1 అంటే R1 ఓకేనండి సో సి కాబట్టి కాలమ్ 0 అంటే ఫస్ట్ కాలమ్ కదా అందుకని సో స్పేస్ ఇచ్చుకుని ఇక స్పేస్ ఇచ్చుకునండి R1 సి ఏమవుతుంది కాలమ్ 1 ఓకేనండి ఇది అర్థమైందా అందరికి అంటే ఇక్కడ మనము ఏం రాసుకుంటామండి C0 C1 ఓకేనండి నెక్స్ట్ ఇది R0 కిందది ఓకేనండి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి కదా అర్థమైందా అండి మీకు ఇది ఎలా వచ్చిందో R0 R1 ఫస్ట్ రో లో ఉన్నాం కాబట్టి R0 × C0 ఓకేనండి నెక్స్ట్ అదే రో లో ఉన్నాం కాబట్టి కానీ ఎక్కడ ఉన్నాము కాలమ్ C1 దగ్గర ఉన్నాం సో అందుకని R0 C1 ఓకేనండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి R1 దగ్గరికి వచ్చాం ఓకేనండి సో R1 దగ్గరికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఓకేనండి R1 C0 అని కాల్ చేస్తున్నా ఓకేనండి సో పక్కన వచ్చేసి R1 C1 ఎందుకంటే పక్కన మనం ఏం రాసుకున్నామండి రోస్ కాలమ్స్ ని మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఓకేనండి సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను మ్యాట్రిక్స్ అనేది ఎలా వస్తుంది అని అర్థమైందా అర్థం కాలేదండి రోస్ కాలమ్స్ ఓకేనండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను కింద చూడండి
ఇలాగా ఓకేనండి 2 బై 2 మ్యాట్రిక్స్ కదండి మల్టిప్లికేషన్ చేయాలి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫస్ట్ a is equal to ఓకేనండి అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి ఇక్కడ బ్రాకెట్స్ అవ్వ కాబట్టి ఇలా రాసేస్తానండి సో 1 2 అంటే రో అండ్ కాలమ్ అండ్ నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఇవ్వండి ఇక్కడ सो अला बी अने सो बी B is equal to 4 work ayindi kada 5 nunchi start chestunnanandi 5 6 7 8 okay randi idi oka 2 by 2 matrix ఇది 2 బై 2 సో 2 బై 2 మ్యాట్రిక్స్ కి మనకి ఆన్సర్ ఏమొస్తుందండి 2 బై 2 వస్తుంది ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఉన్న ఓకేనండి మనకి ఫస్ట్ దాంట్లో 2 బై 2 లోని కాలమ్ అంటే ఇక్కడ 2 బై 2 ఉంది చూడండి ఫస్ట్ 2 అనేది రో యొక్క వాల్యూ అంటే ఇది సో ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 అండ్ కాలమ్ లో కూడా 2 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ నిలువుగా सो अंदर टू अंत इक मन की टू बै टू वालू अने सी टू बै टू वालू वस्तु वालूस अने फस्ट इध रो अंड कॉलम इध रो फस्ट अंड कॉलम ओके रही फस्ट वालू मन की कॉलम अंड बी वालू रो की सामनमईते मन की टू बै टू वालू वस्तु इन केस थ्री इच्छुना इज नॉट इक्वल टू अंत इकड़ मन की टू अने कॉलम वाल्यू टू उ सो इकड़ थ्री उ रो वाल्यू सो नॉट इक्वल टू अबी मन की टू बाय टू वाल्यू अने मन रिजल्ट अने सो इकड़ टू उ अंड इकड़ टू उ कॉलम वाल्यू अंड सो रेंडु टू उ मन आंसर अने इज इक्वल टू ओके रही सी वालू अने टू बै टू वस्तु ओके रही सो ई रेट मध्य ना ए की बी की क्या चूँ ए स्टार बी अंत मल्टिप्लिकेशन चेस्तानी अंत ए स्टार बी इज इक्वल टू सी सी रावाल ओके रही इंटू चुनाव एलास्ता ఎనీ ఐడియా మ్యాట్రిక్స్ ఐడియా ఉందా ఇంటూ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాము ఫస్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చేస్తాం అంటే 1 2 అనేది 5 6 తో మల్టిప్లికేషన్ చేస్తాం ఓకేనండి నెక్స్ట్ మళ్ళీ 1 2 అనేది 6 8 తో మల్టిప్లికేషన్ చేస్తాం ఓకేనండి అండ్ సెకండ్ రోకి వచ్చేటప్పటికి 3 4 అనేది 5 6 తో చేస్తాము అండ్ 3 4 అనేది సారీ 5 7 తో చేస్తాం అండి 3 4 అనేది 6 8 తో చేస్తాం మల్టిప్లికేషన్ గుర్తుందని అనుకుంటానండి ఓకేనండి సో అలా మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సి వాల్యూ వస్తుంది అర్థమైందండి అంటే ఫస్ట్ ఏ యొక్క వాల్యూ లో ఉన్న రో ని బి యొక్క వాల్యూ లో ఉన్న కాలమ్ తో మల్టిప్లికేషన్ చేస్తాం ఓకేనండి అంటే 1 5 ప్లస్ 2 7 రాస్తాం చూడండి ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే అక్కర్లేదు అంటే మానేస్తారు सो ई प्रॉब्लम अर्थमैते रिमेनिंग अर्थम अर्थम का इक्कड़ चूडंडी रास्तुन्नानु सी इज इक्वल टू अनी सी इज इक्वल टू 1 इंटू अंटे इक्कड़ स्टार अंटे गुर्तुपेट्टुकोंडि 1 इंटू 5 प्लस 2 इंटू
అంటే 2 స్టార్ 2 × 7 ఓకే రండి సో ఇది మనకి ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ కంప్లీట్ అయ్యింది మళ్ళీ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ సెకండ్ కాలమ్ అంటే 2 × 6 ప్లస్ నెక్స్ట్ 2 × 8 ఓకే రండి అర్థమైందా నెక్స్ట్ కిందది ఏమవుతుందండి 3 × 5 ప్లస్ 4 × 7 ఓకేనండి ఇక్కడ మళ్ళీ 3 × 5 ప్లస్ 4 × 8 ఓకేనండి దిస్ ఇస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఓకేనండి మ్యాట్రిక్స్ మేడం 3 × 6 కదా మేడం 3 × 6 కదా మేడం ఓకే 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 ఓకేనండి ఇలా మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఆన్సర్ ఎంత వస్తుందండి ఇక్కడ ఫైనల్ గా చెప్తారా నాకు ఇంటూ చేసి ప్లస్ చేసి చేసేయండి ఫస్ట్ 4 చెప్పండి నెక్స్ట్ కిందది మేడం ఫస్ట్ 19 కదా మేడం 1 × 5 అంటే 14 + 5 19 నెక్స్ట్ ఫాస్ట్ గా చెప్పండి 43 మేడం థర్డ్ వాల్యూ ఫోర్త్ వాల్యూ చెప్పండి సో ఓవరాల్ గా ఇక్కడ ఇప్పుడు ఏ అనే ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఓకేనండి 2 మ్యాట్రిసెస్ మీకు ఇందులోనే 2 డైమెన్షనరీ యూజ్ చేస్తారు అంటే 3 by 3 గానీ 2 by 2 గానీ సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా 2 by 2 చెప్తున్నాను సేమ్ ఎగ్జాంపుల్ 3 by 2 ఇంకొక రో ఇంకొక కాలం యాడ్ అవుతుంది ఇక్కడ ఇంకొక రో యాడ్ అవుతుంది అండ్ ఇంకొక కాలం యాడ్ అవుతుంది 3 by 3 ఓకేనండి ఇదే ప్రాసెస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ మనం మ్యాథ్స్ లో ఎలా అయితే చేసామో ప్రోగ్రామ్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి అంటే ఇక్కడ చూడండి అంటే మనం ఏం చేసాం ఇక్కడ 1 రోని 1 కాలమ్ తో మల్టిప్లై చేసాం మళ్ళీ 2 రోని 2 కాలమ్ తో మల్టిప్లై చేసాం అర్థమైందండి ఎన్ని స్టెప్స్ కింద చేసామండి మనము 4 స్టెప్స్ కింద చేసాం అంటే ఈ రోని ఈ కాలమ్ తో చేసామండి మళ్ళీ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ తో చేసాం అంటే మీనింగ్ ఏంటండి ఇదా ఇదే కదండి కరెక్టేనా ఇది సో R0 C0 R0 C1 అర్థమైందండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా వచ్చిందో ఎస్ మేడం సో దీని కంటిన్యూషన్ చెప్పండి చూడండి ఆ చెప్పండి అమ్మ డౌట్ ఉంటే అడగండి అమ్మ ఇక్కడే ఇక్కడ కాలమ్ C0 అంటే 5 7 మేడం B లో C0 అంటేనా మళ్ళీ చెప్పండి అడగండి అంటే ఇక్కడ R0 C0 అలా ఇంటూ చేస్తున్నాం కదా మేడం ఆ ఇక్కడ వాల్యూ ఇక్కడ R0 C0 అంటే ఇక్కడ 1 అండి ఎస్ మేడం R0 అంటే ఇక్కడ 1 ఆ
ఆర్ జీరో సి వన్ రెండు కలిపితేనే టూ అండి. అంటే ఇక్కడ వన్ అనేది ఫస్ట్ రో లో ఉందండి. రో లో ఉన్న ఇక్కడ ఎగ్జాంపుల్ లేదు, క్లాస్ వింటున్నాను మ్యాట్రిసెస్. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, మీకు బాగా చెప్తాను. ఆర్ జీరో సి జీరో వాల్యూ ఇక్కడ వన్ అండి. ఓకేనండి, ఇక్కడ వేస్తాను చూడండి. అయ్యో హలో, ఇక్కడ ఆర్ జీరో సి జీరో సి జీరో ఉంది చూడండి. ఇక్కడ ఈ వాల్యూ అండి, వన్ యొక్క వాల్యూ. అంటే వన్ అనేది ఏ లొకేషన్ లో స్టోర్ అయ్యి ఉందండి? కాలమ్ జీరో అండ్ రో జీరో రెండాట్లకి మధ్యలో సెంటర్ లో స్టోర్ అయ్యింది వన్ యొక్క వాల్యూ. ఓకేనండి, టూ యొక్క వాల్యూ ఎక్కడ స్టోర్ అయ్యింది? కాలమ్ వన్ అండ్ రో జీరో. అంటే సేమ్ రో లో అండ్ కాలమ్ వన్ ఒకటో నెంబర్ కాలమ్. అంటే ఇక్కడ మీకు టేబుల్ ఫార్మాట్ చూపిస్తానండి. టేబుల్ అయితే మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఒక్క నిమిషం ఉండండి. సో టేబుల్లో ఉంటది అడ్రస్. సో ఇక్కడ టేబుల్ ఉంది కదండి, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇది నేను సి వన్ అనుకున్నానండి, సి జీరో. ఓకేనండి, ఇది నేను అంటే మెమొరీలో ఏ విధంగా స్టోర్ అవుతుంది అన్నది అర్థమైతేనే మీకు ఎరేస్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో సి టూ ండి. నెక్స్ట్ ఇది రో కదా, సో ఇది రో కాబట్టి ఇది ఆర్ వన్ అండి. ఓకేనండి, సో ఇక్కడ వేస్తున్నాను చూడండి. సో ఇది ఆర్ వన్, ఇక్కడ ఇక్కడ ఆర్ వన్ అని వస్తుంది. సో నిలువుగా రాదు, ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఓకేనా, ఓకేనండి. సో ఆర్ వాల్యూ చూస్తాను ఇక్కడ. ఆర్ వన్ అంటే రో ఫస్ట్ రో అండి ఇది. ఆర్ వన్ అంటే మీనింగ్, సో ఆర్ జీరో అంటే ఫస్ట్ రో. ఆర్ వన్ కాదు ఆర్ జీరో, ఎందుకంటే మెమరీ లొకేషన్ లో జీరో నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి జీరో వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది ఆర్ వన్ అండ్ నెక్స్ట్ ఆర్ టూ. నెక్స్ట్ ఆర్ త్రీ. ఆర్ త్రీ. సో ఓకేనండి, ఇప్పుడు నాకు ఈ బ్లాక్ యొక్క అడ్రస్ రావాలి అంటే ఎలా వేసుకుంటానండి అడ్రస్ చెప్పగలరా? ఇప్పుడు ఫస్ట్ రో లో ఉంది కాబట్టి ఆర్ జీరో అండ్ ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో ఉంది కాబట్టి దాని యొక్క అడ్రస్ ఏంటండి? సి జీరో. ఓకేనండి, సో అంటే ఆ బ్లాక్ యొక్క అడ్రస్, ఆ బ్లాక్ లో నేను ఏం సేవ్ చేసుకున్నానండి? ఓకేనండి, కింద వన్ అనే వాల్యూ స్టోర్ చేసుకున్నాను. ఓకేనండి, ఇక్కడ వన్ ఇచ్చింది చూడండి, ఏ వాల్యూ వన్ అది ఆ పర్టికులర్ బ్లాక్ లో సేవ్ అయ్యింది. ఓకేనండి, ఇక్కడ అంటే ఆర్ వన్ సి జీరో ఇజ్ ఈక్వల్ టు వన్ దాని యొక్క. ఓకేనండి, ఆర్ జీరో సి జీరో అనేది ఈ పర్టికులర్ బ్లాక్ యొక్క అడ్రస్ అండి. ఓకేనండి, అంటే మెమోరియల్ ఈక్వేషన్ లోని
वन యొక్క వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ ని క్రియేట్ చేసుకుందండి ఇది ఎంప్టీ ప్లేస్ ఓకేనా ఈ ఎంప్టీ ప్లేస్ ఆ ఎంప్టీ ప్లేస్ యొక్క అడ్రస్ ఏంటండి R0C0 ఆ అడ్రస్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాల్యూని అసైన్ చేసుకుంటాను ఏ యొక్క వాల్యూ ఓకేనండి ఫస్ట్ ఏ లో చూడండి 1 అని చూడండి దాని యొక్క వాల్యూ 1 ఓకేనండి నెక్స్ట్ పక్కన రాదు దీని యొక్క అడ్రస్ ఎంత అండి దాని యొక్క వాల్యూ ఎంత అండి 4 మెమరీ లొకేషన్ లోని ఎటైటేమో ఇలా బ్లాక్స్ అనేవి స్టోర్ చేసుకుంటది ఓకేనండి ఇది ఒక వన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఓకేనండి ఈ టేబుల్ ఫార్మాట్ మీకు మార్నింగ్ డ్రా చేయడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు డ్రా చేశాను ఇప్పుడు అర్థమైంది కదండి సో దిస్ ఈస్ ద ఫార్మాట్ అండి ఓకేనండి సో ఇలా మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసుకుంటది అంటే నేను 1 అనే వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే నేను ఏం క్రియేట్ చేసుకోవాలి R0C0 అనే ఒక బ్లాక్ ని క్రియేట్ చేసుకోవాలి ఆ బ్లాక్ లోని 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది ఫస్ట్ 1 అనే వాల్యూ కి మెమరీ లొకేషన్ లో స్టోరేజ్ ని క్రియేట్ చేసుకుంటదండి మ్యాట్రిక్స్ స్టోరేజ్ క్రియేట్ అయిన తర్వాత వాల్యూ స్టోర్ అవుతుంది మనం వాల్యూ అసైన్ చేయాలి ఓకేనండి సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏదైతే ప్రాసెస్ చేసామో ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అవుతుంది ఓకేనండి మల్టిప్లేషన్ ప్రాసెస్ అయితే మల్టిప్లేషన్ ఎడిషన్ అయితే ఎడిషన్ మీకు ఈ ప్రాసెస్ తెలుసు కదండి దీన్ని ప్రోగ్రామ్ లో ఏ విధంగా అప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాము ఆన్సర్ ఇది రావాలండి ఏ అనే మ్యాట్రిక్స్ నేను 1 2 3 4 ఇస్తాను బి అనే మ్యాట్రిక్స్ కి 5 6 7 ఇస్తాను ఇది లాజిక్ అండి లాజికల్ గా ప్రోగ్రామ్ మీకు అర్థమైతే ఓకేనండి ప్రాబ్లం అండి మ్యాథ్స్ యొక్క ప్రాబ్లం అర్థమైతే ప్రోగ్రామ్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు అందుకే నేను ప్రాబ్లం చెప్పాను ఇది ప్రాబ్లం అండి మ్యాథ్స్ లో ప్రాబ్లం ఎలా చేస్తారు ఇది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్లై చేయాలి ఓకేనండి సో ఎలా అప్లై చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం అర్థమైంది కదండి ప్రాసెస్ మీకు ఆ ప్రాసెస్ ని బట్టి ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఏ విధంగా అప్లై చేస్తాం అన్నది ఎక్కడ అర్థం కాకపోయినా ఓకేనండి క్వశ్చన్ రేస్ చేయండి ఎందుకంటే ప్రోగ్రామ్ లో ప్రాబ్లం చేయడం ఈజీ అండి అది ప్రోగ్రామ్ కి అప్లై చేయడం కొంచెం కష్టం ఓకేనండి సో ప్రతి స్టెప్ బై స్టెప్ నేను ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో టైప్ చేసి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చూపించేస్తానండి సో ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాను టైప్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనండి హాష్ ఇంక్లూడ్ ఇంకా ఇవేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి int int అంటే ఇంటిజర్ డేటా టైప్స్ కదండి ఇస్తున్నాం 1 2 3 4 5 6 మన వాల్యూస్ అందుకని int అనేది రాస్తున్నాము ఇప్పుడు నేను a అనేది 2 బై 2 కదండి అంటే 1 2 3 4 4 వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి దీని యొక్క అడ్రస్ 2 బై 2 2 2 బై 2 అండి 2 బై 2 ఓకేనండి 2 బై 2 అంటే 1 2 3 4 అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఇది ఆర్ అండి ఈ 2 అనేది ఆర్ అంటే రోస్ ఈ 2 కాలమ్స్ అంటే 2 కాలమ్స్ 2 రోస్ ఓకేనండి నెక్స్ట్ సి బి కి ఇది కూడా సేమ్ 2 బై 2 మ్యాట్రిక్స్ అంటే రోస్ కాలమ్స్ 2 రోస్ ఇస్తున్నా 2 కాలమ్స్ ఇస్తున్నా
అంటే సి కూడా ఏం రావాలి టూ రోస్ రావాలి అండ్ టూ కాలమ్స్ రావాలి ఓకేనండి సో ఏ ఏ ఇంటూ బి చేస్తే సి అనే దాంట్లోకి స్టోర్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మెమరీ లొకేషన్ లో మనము మెమరీ అనేది ఇచ్చేసుకున్నాం ఓకేనండి సో ఇప్పుడు ప్రాబ్లం అనేది చెయ్యాలి కాబట్టి ఓకేనండి ఎగ్జిక్యూషన్ మల్టిప్లేషన్ చేసిన చూడండి ఆ ప్రాసెస్ చెయ్యాలి కాబట్టి కొన్ని వేరియబుల్స్ కావాలి ఫస్ట్ వేరియబుల్స్ వచ్చేసి ఐ సెకండ్ వేరియబుల్ వచ్చేసి జే అండ్ థర్డ్ వేరియబుల్ వచ్చేసి కే ఓకేనండి సెమీ కాలన్ ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ సెమీ కాలన్ నెక్స్ట్ ఇప్పుడు ఏకి మనము మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత వాల్యూని అసైన్ చేసుకోవాలి అంటే 00 01 10 11 ఓకేనండి అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి అది ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇదండి 00 దీని యొక్క అడ్రస్ 00 దీని యొక్క అడ్రస్ 01 దీని యొక్క అడ్రస్ 10 దీని యొక్క అడ్రస్ ఓకేనండి 11 సో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇందాక టైప్ చేసింది చూడండి నేను సేవ్ చేయలేదు అందుకనే రిమూవ్ అయిపోయింది సో కంపల్సరీగా మీరు ప్రోగ్రామ్ టైప్ చేస్తూనే మధ్య మధ్యలో సేవ్ చేసేసుకోవడం ఇస్ బెటర్ ఎక్కడైనా మధ్యలో అర్థం కాకపోతే కంపల్సరీగా పాయింట్ రైజ్ చేయండి ఐ జే కే సెమికోలన్ సో నేను సేవ్ చేసేసుకుంటున్నానండి ఓన్లీ ఇంకొక 10 మినిట్స్ ఉంది 10 మినిట్స్ లో మళ్ళీ ఇది సైన్ అవుట్ అయిపోతుంది అలాగే ఉండండి నేను మళ్ళీ లాగౌట్ సైన్ అవుట్ అవుతాను మళ్ళీ యాడ్ అవ్వండి ఇది కంప్లీట్ చేసేస్తాను ఈరోజు మ్యాట్రిక్స్ 1.C మేము లీవ్ అవ్వా మేడం మీరు ఆటోమేటిక్ గా ఎండ్ అయిపోద్దండి ఎండ్ అవగానే నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను మీరు లాగ్ మీరు అడ్మిన్ అవ్వండి లాగిన్ అవుతాను ఓకే మేడం ఇది కంప్లీట్ చేసేస్తాను అందుకేనండి సో ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ కి వేరియబుల్ కి ఓకేనండి 2x2 అని ఇచ్చామంటే రోస్ 2 రోస్ 2 కాలమ్స్ బికి 2 రోస్ 2 కాలమ్స్ అండ్ ఈ రెండు మల్టిప్లేషన్ చేస్తే ఆన్సర్ అనేది స్టోర్ అవ్వాలి కాబట్టి సి అనేది కూడా మెమరీ లొకేషన్ లో క్రియేట్ చేసుకున్నాను 2 రోస్ 2 కాలమ్స్ ఓకేనండి సో ఇప్పుడు నేను ఏ అనే దానికి ఓకేనండి మెమరీ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా 0001 1011 అంటే 1 2 3 4 ఫోర్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి ఫస్ట్ మెమరీని క్రియేట్ చేసుకోవాలి దానికి నేను ఫర్ లూప్ ని యూజ్ చేస్తాను ఏ విధంగా లూప్ అనేది వర్క్ అవుతుందో పక్కన ఎగ్జిక్యూషన్ చేస్తాను ఓకేనండి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 next I less than 2 semicolon I plus plus next first రాసేస్తానండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఓపెన్ చేసుకుని ఎందుకు మేడం 2 ఫర్ లూప్స్ రాస్తున్నారు ఒక రాస్తే సరిపోద్ది కదా అని డౌట్ రావచ్చు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇస్ ఈక్వల్ టు 0 semicolon జే లెస్ దాన్ 2 semicolon జే ప్లస్ ప్లస్
So this is the condition. So దీన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి కింద ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఓపెన్ చేసి స్కానర్ స్కానర్ ఫంక్షన్ స్కాన్ అంటే వాల్యూస్ ని రీడ్ చేసుకోవడం కదండి ఫస్ట్ మనం ఇచ్చే వాల్యూస్ ని రీడ్ చేయాలి అంటే ఆ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి మెమరీ అనేది క్రియేట్ చేసుకోవాలి సో పైన జే అండ్ ఐ వాల్యూస్ కూడా మనం ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ కి మెమరీ క్రియేట్ చేసుకున్నాం అంటే ఏ అనే మ్యాట్రిక్స్ లోని 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఐ జే అని తీసుకున్నానండి దాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను So this is the read. Okay, Randy. First two, ye ne daan ki manamu. Store is ni create chest kora. Yella anadi the kin explain chest na chuna. Logic ko circle mana namma. Hello, unnara. లాజిక్ సరిగ్గా వినండి ఓకేనండి ఈ లాజిక్ అర్థమైతేనే మీకు ఈ ప్రాసెస్ అనేది ఎలా జరిగిందో చూస్తాను ఓకేనండి ఇప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు మనం ఓకేనండి 00 అంటే ఆర్ 0 సి 0 ఓకేనండి నేను రోస్ కాలమ్స్ కి ఆర్ సి అని రాయట్లేదు 00 అని రాసేస్తున్నాను ఓకేనండి అంటే 0 ఆర్ 0 అంటే రో 0 సి 0 నెక్స్ట్ 01 జీరో జీరో అది నెక్స్ట్ 10 11 అండ్ 11 సో దీని అడ్రస్ అండి 0001 అంటే కాలమ్ రో 0 కాలమ్ 0 రో 0 అండ్ కాలమ్ 1 ఓకేనండి ఇక్కడ అర్థమైందండి ఇక్కడ సి అని పెట్టుకోండి పైన మీకు అర్థం అవుతుంది సి కాలమ్ అండ్ ఈ పక్కన వచ్చేసి రో ఇది రో అండి సో ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేసామండి దాని యొక్క అడ్రస్ ని క్రియేట్ చేసుకోవడానికి రో 0 కాలమ్ 0 నెక్స్ట్ రో 0 కాలమ్ 1 ఓకేనండి ఈ ఫార్మాట్ నేను ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మనం ప్రోగ్రామ్ లో ఇది క్రియేట్ చేసుకోవాలండి సో అందుకని ఈ రెండు ఎలా క్రియేట్ అవుతాయి అన్నది చెప్తాను చూడండి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి జే ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి ఓకేనండి ఫస్ట్ ఫర్ లూప్ అండి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 సారీ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నామండి దాని కండిషన్ ఏమైందండి ఐ లెస్ దాన్ 2 అంటే 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అండి ట్రూ మేడం కండిషన్ ట్రూ కాబట్టి జే లోకి వస్తుందండి ఓకేనండి ఎప్పుడైతే ఫస్ట్ ఐ అనేది ట్రూ అయిందో జే లోకి వచ్చి జే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు జే రిపీట్ అవుతుంది వన్స్ ఒకసారి జే కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ పైకి వెళ్ళి ఐ వాల్యూ 1 అవుతుందండి బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ లూప్ రాస్తే దట్ ఈస్ కాల్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్ అండి ఇక్కడ మనము ఏ ఫర్ లూప్ ని యూజ్ చేస్తామంటే నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాము ఫర్ లో ఫర్ యూజ్ చేస్తాం అంటే ఇది ఇన్నర్ ఫర్ లూప్ ఇది సారీ ఇది జే అనేది ఇన్నర్ ఫర్ లూప్ అండి లోపల ఉంటుంది అండ్ ఐ అనేది ఔటర్ ఫర్ లూప్ ఎప్పుడైతే మనకి ఐ అనేది ట్రూ అయ్యిందో కండిషన్ లోపలికి వస్తుంది అండి అంటే ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 0 లోకి వస్తుంది ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇదే రిపీట్ అవుతుంది
వన్స్ ఒకసారి ఫాల్స్ అయ్యిందంటే తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఐ వాల్యూ వన్ అవుతుందండి. మళ్ళీ ఐలోకి వస్తుంది మేడం. మళ్ళీ ఐలోకి వచ్చి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనండి. ఐ వాల్యూ ఐ ఓకే మేడం. ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ నుంచే జరుగుద్ది అండి. జే ఈజ్ ఈక్వల్ టు ఓకేనండి జీరో నుంచే జరుగుద్ది. సో అది ఎలా వస్తుందో చూస్తారు. ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కదండి. అప్పుడు కిందకి వచ్చి జే వాల్యూ అనేది వస్తుంది. అంటే ఇక్కడ జే ఇస్ ఈక్వల్ టు జీరో కండిషన్ చూడండి. ఫస్ట్ ఈ కండిషన్ చూడండి. ఇక్కడ జే ఇస్ ఈక్వల్ టు జీరో ఇచ్చినప్పుడు జీరో లెస్ దాన్ టు అంటే ఇక్కడ మారుద్ది చూడండి. జీరో లెస్ దాన్ టు కండిషన్ ఏమవుతుందండి? కండిషన్ ఇస్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయ్యింది కాబట్టి పై కండిషన్ మనకి ట్రూ అయ్యింది కాబట్టి కిందకి వచ్చిందండి. జే కండిషన్ కి వచ్చింది అంటే ఈ లూప్ లోకి వచ్చింది. ఈ కండిషన్ ట్రూ అయ్యింది. ట్రూ అయ్యింది కాబట్టి ఓకేనండి ఈ కిందకి వచ్చి స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ లోకి వచ్చి స్కాన్ ఆఫ్ లో చూడండి. అక్కడ మనకి సారీ ఇక్కడ ఏ పెట్టలేదు నేను. ఏ మ్యాట్రిక్స్ ఇది అడ్రస్ ఆఫ్ ఏ. ఓకేనండి ఏ యొక్క మనం క్రియేట్ చేసుకున్నాం. అక్కడికి వచ్చి ఓకేనండి ఏం క్రియేట్ చేస్తుంది అండి? ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఐలో ఎంత ఉందండి? జీరో ఉంది. జేలో ఎంత ఉందండి? జీరో. అంటే జీరో జీరో అంటే ఏ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ది అంటే ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్ టు అని పెట్టి జీరో జీరో ఉంది చూడండి దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనండి అంటే మనకి ఫస్ట్ వాల్యూ కి స్టోరేజ్ అనేది క్రియేట్ అయింది. ఓకేనండి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఐ అనేది ట్రూ అయ్యింది కదండి. సో జే అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుందండి. మళ్ళీ ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? జీరోయే ఉంది. సో అంటే ఇక్కడ జీరో ఉంటుందండి. సెకండ్ వాల్యూ మనం ప్రింట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ జే ఇస్ ఈక్వల్ టు జీరో ట్రూ అయిపోయింది కదండి. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందండి. అప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది అంటే అండి జే ఇస్ ఈక్వల్ టు వన్ అవుతుంది. ఓకేనండి సో జే వాల్యూ జే ఇస్ ఈక్వల్ టు